अंदर की नमस्ते वेलकम बैक टू माय चैनल सजी व्लॉग्स तेलुगु फ्रेंड्स यूजफुल वीडियो शेयर चेस्तुन्नानु मैं वीडियो एंटे रूपये खर्च लेकिन इंट्लो उन्न आइटम्स मनम एला रीसैक्लिंग चेसुकोवच्चनि वीडियो स्टार्ट चेस्तुन्नानु इक्कड मीरु चूसिनट्लयिते मनम रोजू वाडे पूलु मन इंट्लो पूजकु वाडनेवि गानि लेदु अन्न मनम इंटिकि डेकरेशन गानि देनिकैना सरे मन इंट्लो पूलु उंटायि कदा सो इला इंका रोजु वाडिन पूलनि नेनु इला ఒక 1 వీక్ పాటు ఒక సైడ్ తీసి ఉంచుకున్నట్లయితే నాకు ఇన్ని పూలు వచ్చేని ఇప్పుడు ఈ పూలల్లో నేను ఫస్ట్ అయితే ఒక దాల్చిన చెక్క వేసుకున్నాను యాలకులు పచ్చకర్పూరం లేదంటే నార్మల్ హరిత కర్పూరం కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను జైఫల్ అంటారు దీన్ని చిదిపి వేసుకున్నాను దాంతో పాటు సాంబ్రాణి గుగ్గులం అంటాం కదా అది దాంతో పాటు ఇక్కడ ఆరెంజ్ పీల్స్ ఉంటాయి కదా ఆరెంజ్ తొక్కలు దాన్ని ఎండబెట్టి పొడి చేసి నా దగ్గర ఆల్రెడీ ఉంచుకున్నాను నేను దాన్ని కొంచెం యాడ్ చేశాను ఇవన్నీ కలిపి ఇక్కడ మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్లా చేసుకున్నాను పొడిలాగా ఇది మిక్సీ పడుతుంటే మీకు ఇల్లు మొత్తం కూడా మంచి సువాసనతో నిండిపోతుంది సో ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాము ఇక్కడ నేను ఆవు పేడతో చేసిన పిడకల్ని కొన్నిటిని తీసుకున్నాను నేను ఇక్కడైతే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా దీన్ని ఒక 6 తీసుకున్నాను నేను దీన్ని నలిపి కొంచెం చిన్న పీసెస్ లాగా క్రష్ చేసి దాన్ని మిక్సీ జార్లో వేసాను దాన్ని కూడా మెత్తని పౌడర్ లాగా చేసుకొని మనం ముందు ఏదైతే పౌడర్ చేసుకున్నామో దాంట్లో యాడ్ చేసుకోవాలి ఈ రెండు బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం బైండింగ్ కోసం కావాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేస్తాము దాంతో పాటు ఆవు నెయ్యి ఉంటుంది కదా ఆవు నెయ్యి యాడ్ చేస్తాం ఇప్పుడు మీ దగ్గర నేను చూపించిన ఐటమ్స్ ఏదైనా లేదు అంటే కనుక మీరు హోమంలో వేస్తారు కదా హవన సామాగ్రి అంటారు దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే వాడట్లేదు జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే ఇక్కడ వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసి ఇక్కడ నేను 4 to 6 స్పూన్స్ వరకు ఆవు నెయ్యిని యాడ్ చేశాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి నేను ఒక 3 స్పూన్స్ వరకు బియ్యం పిండి నార్మల్ మనకి స్టోర్స్ లో దొరుకుతుంది కదా జనరల్ స్టోర్స్ లో అది యాడ్ చేసుకున్నా పర్వాలేదు ఆ ఒక 3 స్పూన్స్ వరకు బియ్యం పిండి యాడ్ చేసి మొత్తం అంతా కంప్లీట్ గా కలిపేసుకోవాలి ఇలా కలపడం వల్ల ఏంటంటే బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల మనకి బైండింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది ఇంకా ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత నేను కొంచెం వాటర్ యాడ్ చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా నేను కోన్ షేప్ లో చేసుకున్నాను అందరూ చేస్తుంటే ఏమో అనుకున్నాను కానీ ఇది చేస్తున్నాయో ఇల్లప్పుడు ఇల్లంతా మంచి సుగంధంతో నిండిపోయింది తర్వాత దీన్ని నేను ఇలాగా కొన్ని షేప్ రకరకాల షేప్స్లో చేసి నేను ఇలా ఎండ్లో పెట్టాను అనమాట జస్ట్ నేను ఒక డే మాత్రమే ఎండ్లో పెట్టాను నాది పర్ఫెక్ట్గా డ్రై అయిపోయింది ఇది డ్రై అయిందని నేను బాక్స్లో స్టోర్ చేసుకుని మనకి పూజకి ప్రతిరోజు నిత్యం మనం పూజ చేసుకుంటాం కాబట్టి ప్రతిరోజు దానికి యూస్ చేసుకోవచ్చు లేదంటే అకేషనల్గా కూడా యూస్ చేసుకోవచ్చు ట్రస్ట్ మీద అయితే చాలా బాగుంది నేను నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఈరోజు మార్నింగ్ నేను పూజకి కూడా నేను ఈ ధూప్ స్టిక్ వెలిగించాను ఇల్లంతా మంచి స్మెల్ వచ్చింది సో ఫ్రెండ్స్ నేను చూస్ చేసిన ఈ వీడియో అయితే చాలా బాగుంది వీడియో నచ్చినట్లయితే మీకు వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్